మనం ఇప్పుడు వివిధ రకాలైన ట్రాన్స్ఫార్మర్స్ గురించి మాట్లాడుకుందాం మనకి ట్రాన్స్ఫార్మర్స్లో ముఖ్యమైనవి మూడు రకాలు అవే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి అవేంటి అంటే స్టెప్ డౌన్ స్టెప్ అప్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్స్ ముందుగా మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గురించి చూద్దాం ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ ఉన్నాయి వీటినే కాయిల్స్ అని కూడా అంటారు కోర్ ఉంది మనం ఇన్పుట్లో ని సప్లై చేసినప్పుడు వైండింగ్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది కోర్ ఏం చేస్తుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎక్కువ బలాన్ని చేకూరుస్తుంది అందువల్ల సెకండరీ కాయల్లో వోల్టేజ్ జనరేట్ అవుతుంది అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ యొక్క కౌంటర్ మీద బేస్ అయి ఉంటుంది వీడియోలో కనుక చూసినట్లయితే ప్రైమరీ వైండింగ్ ఎక్కువగా ఉంది సెకండరీ వైండింగ్ అనేది తక్కువ ఇందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ లో ఇచ్చే వోల్టేజ్ కన్నా అవుట్పుట్ లో వచ్చే వోల్టేజ్ తక్కువగా ఉంటుంది అందువల్ల దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అన్నారు స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ కి ఉదాహరణలు ఏంటంటే చార్జర్స్ ఛార్జర్లు ఏం చేస్తాయంటే ఎక్కువ వోల్టేజ్ని తక్కువ వోల్టేజ్గా కన్వర్ట్ చేస్తే దాని ద్వారా మనం ఎలక్ట్రిక్ పరికరాలకి ఛార్జింగ్ చేసుకోగలుగుతున్నాం నెక్స్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో కనుక మీరు గమనించినట్టయితే ప్రైమరీ వైండింగ్స్ తక్కువగా ఉన్నాయి సెకండరీ వైండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్లో ఓల్టేజ్ అవుట్పుట్లో వోల్టేజ్ మనకి ఎక్కువగా ఉంటుంది అందుకే దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అన్నారు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ని ఇన్వర్టర్లలో యూజ్ చేస్తారు ఇన్వర్టర్లలో ఉండేటువంటి బ్యాటరీ వోల్టేజ్ తక్కువగా ఉంటుంది ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని తక్కువ ని ఎక్కువ వోల్టేజ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసరికి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ ఈ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ని కనుక మీరు గమనించినట్లయితే ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ సేమ్గా ఉంది అందువల్ల ఏమవుతుందంటే ఇన్పుట్లో మనం ఎంతైతే ఓల్టేజ్ని ఇస్తామో అవుట్పుట్లో అంతే వోల్టేజ్ మనకు వస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టెబిలైజర్స్లో యూజ్ చేస్తారు ఇన్పుట్లో ఎంతైతే వోల్టేజ్ ఇస్తామో అవుట్పుట్లో కూడా అంతే వోల్టేజ్ వస్తుంది పవర్ ఫ్లెక్చువేషన్స్ నుంచి మన ఎలక్ట్రిక్ వస్తువుల్ని కాపాడుతుంది ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ని చేసే పద్ధతిని బట్టి ట్రాన్స్ఫార్మర్స్ని రెండుగా డివైడ్ చేశారు అవేంటంటే కోర్ట్ టైపు షెల్ టైపు ఈ ఇమేజ్లో ఉన్నటువంటి కోర్ టైప్ని కనుక మీరు చూసినట్టయితే ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ని వేరువేరుగా వేరుగా చూడొచ్చు అదేవిధంగా షెల్ టైప్లో మీరు కనుక చూసినట్టయితే ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ని మీరు వేరు వేరుగా చూడలేరు ఎందుకంటే ముందుగా ప్రైమరీ వైండింగ్ చేస్తారు దాని మీదే సెకండరీ వైండింగ్ చేస్తారు అందువల్ల ఇవి విడివిడిగా ఉండవు ఇలా ఒకదాని మీద ఒకటి వైండింగ్ చేయడం వల్ల పవర్ లాస్ అనేది తగ్గుతుంది అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది మీరు కనుక ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఈ నాలుగు ఇమేజ్ గమనించినట్టయితే ఒకటి మూడు అనేవి ఒక ఇన్పుట్ తీసుకొని ఒకే అవుట్పుట్ ఇస్తున్నాయి రెండు నాలుగు అనేవి ఒక ఇన్పుట్ తీసుకొని మల్టిపుల్ అవుట్పుట్స్ని ఇస్తాయి మన అవసరాన్ని బట్టి మనం మల్టిపుల్ అవుట్పుట్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ని చూజ్ చేసుకోవచ్చు ఇవి వివిధ రకాలైన ట్రాన్స్ఫార్మర్స్ గురించి